ఇక్కడ అసలు విషయం ఏంటంటే నమ్మని వారిని నరకలో వేసేస్తా అన్నాడు దేవుడు అంటున్నారు కదా. నమ్మని వారిని నరకలో వేసేస్తా అనలేదు, నరకలో ఆయన వేసి ఎక్కర్లేదు. మన పాపాలే మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి, ఎక్కడ తీసుకెళ్తాయి, నరకానికి తీసుకెళ్తాయి. ఒక మనిషి నరక శిక్ష అనుభవించడానికి గల కారణం అతడు చేసినటువంటి క్రియలు, పాపపు క్రియలు, దుష్క్రియలు, దుష్కర్మలు. ఎవని క్రియలకు తగిన ప్రతిఫలము వాడు అనుభవించాలి. నీవు విత్తిన పంటనే నువ్వు కొయ్యాలి, నీ పాపానికి నువ్వు శిక్ష అనుభవించాలి. కాబట్టి నమ్మకపోతే నరకంలో వేసేస్తా అనలేదు, నమ్మితే రక్షిస్తా అన్నాడు. రెండింటికి చాలా తేడా ఉంది. ఏమంటున్నాడు, నమ్మితే నీ కొరకు ప్రాణం ఇచ్చి మరీ రక్షిస్తా, పాపాన్ని విడిచిపెట్టు చాలు. ఎంత బాగుందండి, ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించడం అంటారు దీన్ని. దీనివల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏం లేదు, ప్రేమ తప్ప. ఒక మనిషి మారు మనస్సు పొందితే, మారు మనస్సు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు అని చదువుకున్నాం కదా. ఒక మనిషి మారు మనసు పొందితే ఆయనకు వచ్చిన లాభం ఏంటి, లాభం ఏంటంటే తన పిల్లలు యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉండాలని ఒక తండ్రి కోరుతున్నాడు. అది తండ్రి ప్రేమ. అందులో ఆయనకి లాభం ఏముంటుంది, నీ కొడుకు చెడిపోయాడు మంచిగా మారాలని కోరుకుంటావు, అది ప్రేమ. అలాగే పరలోకపు తండ్రి కోరుతున్నాడు, అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నమ్మితే రక్షిస్తానంటున్నాడు, శిక్షిస్తానంటలేదు. నమ్మకపోతే నువ్వు మారు మనసు పొందటానికి ఇష్టపడట్లేదు అని అర్థం. నమ్మకపోతే అంటే అర్థం ఏంటి, నేను నా పాపాన్ని విడవడానికి ఇష్టపడట్లేదు. నిన్ను నమ్మితే నేను పాపాన్ని విడిచిపెట్టాలి, నిన్ను నమ్మితే నేనేం చేయాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే నేను పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, నీ ఇష్టం, మరి నేనేం చేస్తాను. చూసారా, అంతేగాని ఆయన ఏదో శాడిస్ట్ లాగా నన్ను నమ్మకపోతే నరకలో వేస్తా అనట్లేదు. సువార్తకు సంబంధించినటువంటి ఈ విషయాలు అర్థమైతే అద్భుతం.